నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను భరత్, మనతో రమేష్ గారు ఉన్నారు. నమస్తే రమేష్ గారు. రమేష్ గారు, మార్గదర్శి మీద చాలా ప్రయత్నాలు చేస్తుంది గవర్నమెంట్, అంటే బ్లేమ్ చేయడానికి, దాన్ని డిఫాల్ట్ అని చూపించడానికి చాలా ప్రయత్నాలు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టు నుంచి మాత్రం రిలీఫ్ దొరుకుతుంది. నిన్న కూడా ఒక రిలీఫ్ దొరకడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు నిన్న ఒక ఇంపార్టెంట్ రిలీఫ్ ఏంటంటే, మార్గదర్శికి వీళ్ళు కొత్తగా పనిచేశారండి. అంతకుముందు ఈ మార్గదర్శి బ్రాంచ్ల మీద సెర్చ్ ఆపరేషన్లు అన్నారు, ఇక్కడ హైదరాబాద్కి వచ్చి కార్పొరేట్ ఆఫీస్లో చేశారు, ఆ తర్వాత రామోజీరావు గారిని, శైలజ గారిని కూడా క్వశ్చన్ చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే, అంతకుముందు కూడా కోయర్సివ్ స్టెప్స్ తీసుకోకూడదని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. కోయర్సివ్ అంటే అరెస్ట్ చేయడం లాంటివి. సో రామోజీరావు గారు, శైలజ గారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు కాబట్టి ఏం చేయాలి, ఇన్వెస్టిగేషన్ మాత్రం చేసుకోవచ్చు అంటది కోర్టు సహజంగానే. మరి దానికి అధికారం ఉంటుంది కాబట్టి. సో ఆ ఇన్వెస్టిగేషన్ చేయడము అనేటువంటి పేరుతోటి ఈ బ్రాంచ్ల మీద ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ఆ మేనేజర్లని, వాళ్ళని, వీళ్ళని, ఎంప్లాయీస్ని, వీళ్ళు బాగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అవన్నీ చూస్తున్నాం పదే పదే. సో ఇప్పుడు తాజాగా ఏం చేశారంటే, దీంతో పాటు ఇంకో పని చేశారు. అదేంటంటే, ఒక ఆడిటర్ని పెట్టారండి, ఒక ప్రైవేట్ ఆడిటర్ని, బయట వ్యక్తిని ఒక అతన్ని పెట్టి ఒక ప్రొసీడింగ్ ఇచ్చి ఈ ఆడిటర్ గారు మొత్తం అసలు మార్గదర్శి మీద చూస్తారు అందులో ఉన్న వ్యవహారాలన్నీ అని చెప్పి ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు వాళ్ళు. దాని మీద మార్గదర్శి హైకోర్టుకు వెళ్ళింది, ఇట్లా పెట్టడానికి వీల్లేదు అని. దాని మీద ఇప్పుడు స్టే వచ్చింది నిన్న. ఇదేంటంటే, ఆడిటర్ నియామకం, అట్లాగనే ఆడిటర్కి చెప్పారు కదా మీరు వెళ్ళి ఈ మార్గదర్శి కంపెనీకి వెళ్ళి మొత్తం పనిచి కింద వరకు అన్నీ చూడండి, మీకు ఇస్తున్నాం మేము అధికారాలు ఇచ్చేస్తున్నాం మీకు అని చెప్పారు కదా. సో ఆడిటింగ్ తదుపరి చర్యల మీద స్టే విధించింది. వీళ్ళు ఏంటంటే, ఈ ఆడిటర్ నియామకాన్ని, అట్లానే ఆడిటింగ్ని, అసలు ఆడిటింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని సవాల్ చేస్తా వేశారు మార్గదర్శి వాళ్ళు అన్నమాట ఈ పిటిషను. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఇందులో కొన్ని ఉన్నటువంటి పాయింట్స్ కొన్ని చెప్తే అసలు ఈ కేసు గురించి కూడా కొంత అర్థం అవుతుంది. జనరల్గా ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా కొన్ని జరుగుతాయి కదా డిస్కషన్స్, కొన్ని కామెంట్స్, ఇవన్నీ కూడా. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఫిషింగ్ అండ్ రోవింగ్ ఎంక్వైరీ. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇది ఫిషింగ్ ఎంక్వైరీ అని. ఫిషింగ్ ఎంక్వైరీ అంటే ఏంటంటే, స్పష్టంగా నిర్దిష్టంగా నేరం ఏమి లేదండి, కానీ నేను ఊరికి భూతత్వం వేసుకొని చూస్తూ ఉంటా ఎక్కడ దొరుకుతుందా నాకు అని, దాన్ని ఫిషింగ్ ఎంక్వైరీ అంటారు, ఫిషింగ్ ఎక్స్పెడిషన్ అంటారు. సో ఆ రకంగా చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ లేవనెత్తారు మార్గదర్శి తరఫు లాయర్లు, అది జడ్జి గారు కూడా ఆ మాటని తర్వాత సమర్థించాడు, ఇది కరెక్టే కదా అని అన్నాడు. ఏంటంటే, వీళ్ళు అసలు క్వాష్ చేయండి ఈ ఎఫ్ఐఆర్లు అని చెప్పి ఒక కేసు వేశారు. వేసినప్పుడు ఆ కేసులో గనక రాష్ట్ర ప్రభుత్వం అటెండ్ అయ్యి కౌంటర్ వేసి కొనసాగిస్తే ఏదో ఒకటి తేలుతుంది, ఐదర్ క్వాష్ చేస్తారు లేదు దర్యాప్తు చేయండి అంటారు కదా. కానీ వాళ్ళు ఇంతవరకు కౌంటర్ వేయలేదండి. కౌంటర్ ఎందుకు వేయలేదు? సో దట్ ఈ దర్యాప్తులన్నీ చేసుకుంటా కూర్చోవచ్చు. అక్కడ కౌంటర్ వేశారనుకోండి, మేము కౌంటర్ వేశారు కదా మేము తీర్పిస్తున్నాం అన్నారనుకోండి, వీళ్ళ పనులన్నీ ఆగిపోతాయి ఇక్కడ. సో అందుకని అందులో కౌంటర్ వేయకుండా వేరే రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ దర్యాప్తు పేరుతో కోర్టు నుంచి తీర్పు స్పష్టంగా రాకుండా దాన్ని సాగదీసి డిలే చేయడం, కౌంటర్ వేయకపోతే మరి నేచురల్గా సాగదీయడం, బ్లేమ్ చేయడం ఏదో ఉందని పబ్లిక్ నమ్మించే ప్రయత్నం. ఈ లోపల మనం స్టేట్మెంట్లు ఇవ్వడము, పత్రికలు వేయడము జరుగుతుంటాయి కదా. సో అది మీరు కౌంటర్ అఫిడవిట్ వేయకుండా రిట్ పిటిషన్లో ఈ రకంగా చేయటం అనేది ఏంటంటే, దాన్ని మీ దురుద్దేశపూర్వకంగా ఉన్నట్లుంది ఇది అని చెప్పి జడ్జి గారు కూడా తర్వాత దాంతో ఏకేపించారు. ఇక్కడ వీళ్ళు ఈ ఆడిటర్ని కూడా ఎట్లా అపాయింట్ చేశారు చూడండి. ఫస్ట్ ఏమన్నారంటే, ఒక ఆయన్ని వేములపాటి ఏదో ఉంది ఆయన పేరు, శ్రీధర్ అనుకుంటాను, ఆయన అపాయింట్ చేసామన్నారండి. ఏమని చేశారు, దేనికని చేశారు వీళ్ళు ఇతన్ని, ఇదిగో చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి మా అధికారులకు సహాయం చేస్తాడు అని చెప్పి అపాయింట్ చేశారు. తర్వాత ఆయన ఒక మార్గదర్శి మీద ఒక ఏదో చేసేట, ఒక ఎంక్వైరీ లాంటిదో ఏదో, మరి ఆయన అంతటా ఆయనే సొంతగా చేసి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చేట. అప్పుడు ఐజీ రిజిస్ట్రార్ గారు ఈ ప్రాథమిక నివేదిక మీద ఆధారపడి, అబ్బాయి నిన్ను చిట్ ఆడిటర్గా నియమిస్తున్నాను, మార్గదర్శికి వెళ్ళి మొత్తం ఆ కంపెనీలో ఉన్న వ్యవహారాలన్నీ కూడా నువ్వు చూడు అన్నట. ఇప్పుడు కోర్టు వాళ్ళు ఏమడిగారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన అన్ని చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి చిట్ వ్యవహారాలకి అధికారులకు సహకరించడానికి కదా ఆయన, మీరు మీ ఇద్దరం ప్రైవేట్ సంభాషణలో అని కూడా రాశాడు ఆయన. సో మీ ఇద్దరు ప్రైవేట్ సంభాషణ ఎందుకు చేసుకున్నారు, ఐజీ రిజిస్ట్రార్ నన్ను ఈయన, మీరు కింద అధికారులతో కదా పనిచేయాలి. ఒకటి, రెండోది, మీరు ముందేమో అందరికీ చిట్ ఫండ్ కంపెనీల అన్నిటికీ అన్నారు కదా, ఈ మార్గదర్శి కాకుండా వేరే చిట్ ఫండ్ కంపెనీ దేని మీద ఈయన చేశాడు, చేయలేదు, దానికి సమాధానం చెప్పలేదు, అంటే ఓన్లీ మార్గదర్శి కోసమే పెట్టారు. ఆ తర్వాత ఏం చేశారంటే, ఫస్ట్ ఏమో అన్నిటికన్నారు, తర్వాత మార్గదర్శి కోసమే అని చెప్పి ఇంకొకటి ఇచ్చారు.
ఈ దేనికి ఇచ్చారు? ఆయన ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక మీద ఆధారపడి మేము ఇస్తున్నాము అన్నారు. అసలు ప్రాథమిక నివేదిక ఎట్లా ఇచ్చారు మీరు? ఆయన అడిగాడా మిమ్మల్ని ఏమని? అదేం కనిపించట్లేదు ఇందులో. మీ అంతా మీరే ఒక ప్రాథమిక నివేదిక ఆయనకి ఇచ్చారట ఐజీ రిజిస్ట్రార్కి. ఆయన సరే మీరు మార్గదర్శి కంపెనీలో అన్ని వ్యవహారాల్లో కూడా ఎంక్వైరీ చేయడానికి చిట్ ఆడిటర్గా మిమ్మల్ని నియమిస్తున్నాను అని బయట వ్యక్తి అతనికి ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చారట. కాబట్టి అట్లా మరి చెల్లదు. ఇక్కడ ఏమన్నారంటే ఇంకో పాయింట్ ఏంటంటే మీరు చట్టం ప్రకారం అట ఒక చిట్ కానివ్వండి, గ్రూప్ ఆఫ్ చిట్స్ కానివ్వండి, అందులో ఏదన్నా అవకతవకలు ఉన్నాయని చెప్పి భావిస్తే ఈ రిజిస్ట్రార్ గారు ఒక ప్రైవేట్ ఆడిటర్ని పెట్టి దర్యాప్తు చేయొచ్చు. అంతేగాని మీరు కంపెనీకి వెళ్ళి మొత్తం కింద నుంచి పైదాకా చూడండి ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి అనడానికి వీల్లేదు. అది ప్రైవేట్ వ్యక్తి కదా అతను. సో దాన్ని పాయింట్అవుట్ చేసి ఇది చట్ట ప్రకారం ఇది చెల్లదు అని చెప్పి ఆయన చెప్పారన్నమాట ఇక్కడ. అందుకనే క్లియర్గా వాళ్ళు ఏమన్నారంటే స్పెసిఫిక్ రిఫరెన్స్ కానీ ఎనీ చిట్ కానీ గ్రూప్ ఆఫ్ చిట్స్ కానీ అది లేకుండా ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా ఇట్స్ ఇంపర్మిసిబుల్ అండర్ లా. చట్ట ప్రకారం ఇది చట్ట పరిధిలోకి రాదు, చట్టానికి వ్యతిరేకం, కాబట్టి దీన్ని పక్కన పెడుతున్నాను అన్నారు. సో దీని ప్రకారం ఏంటంటే జ్యూరిస్డిక్షన్ లేకపోయినా కూడా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళకి అధికారం లేకపోయినా కూడా ఇట్లా చేస్తున్నారు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా మిలీషియస్గా చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా చోటు వస్తుంది. ఏమైనప్పటికీ వాటి అన్నింటినీ కూడా మేము తర్వాత విచారిస్తాము, ఇప్పుడైతే మధ్యంతరం ఉత్తర్వులు ఇస్తున్నాము అని చెప్పారండి. అంటే ఇప్పుడు కౌంటర్ వేయకుండా కోర్టు ఏమన్నా జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉందంటారు ఫైనల్గా? లేదు లేదు, ఆ కేసు వేరు, చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు. అంటే వీళ్ళు రకరకాలుగా వీళ్ళు చేస్తున్నారు కదా, ప్రతిదానికి ఒక కేసు వేసుకోవాలి కదా. ఇప్పుడు ఆడిటర్ని పెట్టారు, ఇది ఆడిటర్ కోసం వేసిన కేసు అంతే, ఇది ఇందులో ఇంతే ఉంటుంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు కాదు, దీని మీద కూడా తర్వాత ఉంటుంది. మధ్యంతరం ఇప్పుడు స్టే ఇచ్చేశారు దీని మీద. ఆ తర్వాత అంతకుముందు అరెస్టుకు సంబంధించి కోయర్సు మెజర్స్ తీసుకోవద్దు అన్నారు, అంటే బలవంతంగా అరెస్ట్ చేయడం లాంటి చర్యలు తీసుకోవద్దు అన్నారు, అది ఆగిపోయింది. ఇప్పుడు ప్రధానమైన పిటిషన్ ఒకటేముందంటే క్వాష్ పిటిషన్, అసలు వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు ఏవి చెల్లవు అనేటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానికి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కౌంటర్ వేయలేదు కోర్టులో. వేస్తే తెలిపోతుంది అటో ఇటో. ఒక ఆ కౌంటర్ వేసేస్తే మొత్తం అన్ని కేసులు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అన్నీ ఒక దగ్గర. అంటే వాళ్ళు హైకోర్టు కనుక ఇదంతా కూడా మెలీషియస్గా చేస్తున్నారు, వీళ్ళు దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారు, ఇందులో ఏమి కనిపించట్లేదు, మరి విషయం ఏమి కనిపించడం లేదు కంప్లైంట్స్ అని క్వాష్ చేయొచ్చు. లేదు ఫలానా ఇష్యూస్ మీద మీరు దర్యాప్తు చేయండి అని చెప్పి అంటే సపరేట్గా తీసుకునే అవకాశం ఉందంట వీళ్ళు వేసిన కేసుల మీద. అంటే ఇప్పుడు రకరకాలు వేశారు వాళ్ళ చర్యలను బట్టి, పిటిషన్లు చాలా ఉన్నాయి ఇప్పుడు కోర్టులో. కానీ ఒక పిటిషన్ ఏంటంటే అసలు కొట్టివేయండి అని, ఆ పిటిషన్ వేరే. మనం కోర్టుకు వెళ్ళినప్పుడు రిలీఫ్ కోరతారు, స్పెసిఫిక్గా ఉండాలి రిలీఫ్. కాబట్టి ప్రతిదానికి మీరు విడివిడిగా వెళ్లాల్సిందే.